తెలిపి అందరికీ నమస్కారం అండి. జగడపాటి గారు అంటే లగడపాటి జగడపాటి గారు మళ్ళా సర్వే ఇస్తాను ఇవ్వాలా అని చెప్తున్నాడండి. దానికి నిన్న లీకులు. అసలు ఈయన లగడపాటి ఆయన నిబద్ధత ఎంత ఉంది, ఆయన రాజకీయం ఏంటి అనేది తెలుసుకుంటే, ఆయన 2004లో విజయవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను అతని యొక్క 100 మంది హాయ్ నాన్న సిద్ధు హాయ్ లగడపాటి గారు 2004లో పోటీ చేసినప్పుడు నేను ఆయన 100 మంది కార్యకర్తలతోటి ఒక మ్యూజియం రోడ్లో ఊరేగింపు చూశానండి. అప్పుడు 2004 అప్పుడు ఆయన 100 మంది కార్యకర్తలు గాంధీ టోపీలు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని ఊరేగిస్తుంటే ఒక కాంగ్రెస్ వాది వచ్చాడని ఎంతో సంతోషించాను నేను. తర్వాత తెలిసింది ఆయన లగడపాటి కాదు, రాజకీయ పార్టీ జగడపాటి అని. ఆయన ఎందుకంటే ఆయన ఎంత నీచాత్రీయంగా తయారైపోయాడంటే, ఒక పబ్లిసిటీ చేసుకోవడం, పబ్లిసిటీ ద్వారా తన బ్రతకాలనుకోవడం, ఆ పబ్లిసిటీ జీవితం అనుకోవడం, ఆ పబ్లిసిటీ ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం, ఇది తప్పితే ప్రజలకు మంచి చేయాలని ఏమాత్రం లేదండి. ఇదే లగడపాటి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో అనుభవించాడు, ఎంతో రాజకీయంగా లబ్ధి పొందాడు. ఓ 10 సంవత్సరాల పాటు ఎంపీగా చేశాడు విజయవాడలో. లగా కిరణ్ కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్లో పెద్ద మీటింగ్ పెట్టారండి. అదేంటంటే పులిచింతల ప్రాజెక్ట్ ఓపెనింగ్ అండి. అంత పెద్ద పులిచింతల ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేశారు, బ్రహ్మాండంగా సభ జరిగింది. కానీ ఏ ఒక్కరూ కూడా రాజశేఖర్ రెడ్డి అనే మాట మాట్లాడలేదండి. రాజశేఖర్ రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడలేదు రగలపాటి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, తదితర కాంగ్రెస్ నాయకులు కానివ్వండి. ఆయన రాజశేఖర్ తన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చేయాలని కళ్ళగంటూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమించి కాంగ్రెస్ పార్టీని వృద్ధి చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున పులిచింతల ప్రాజెక్టు తయారైందంటే, పోలవరం ప్రాజెక్టు ఈరోజు కాలువలు తవ్వడం కానీ పోలవరం ఈ స్థాయికి వచ్చిందంటే రాజశేఖర గారి ముఖ్య కారణం అండి. అది మర్చిపోకూడదు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా అది మర్చిపోకూడదు. తెలుగువారికి గౌరవం తెచ్చింది నందమూరి తారక రామారావు గారు ఎంత నిజమో, అలాగే పులిచింతల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో కూడా రాజశేఖర రెడ్డి గారి పాత్ర అంత ముఖ్యమైన పాత్ర అండి. ఆయన ఎంతో కష్టపడి అన్నీ ఉంటారంటే అన్నీ అంటే మన నైసర్గిక పరిస్థితులు కానివ్వండి, లేకపోతే పర్యావరణ పన్ను అనుమతులు కానివ్వండి, ఇక అరణ్యం గురించి కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు దిగొచ్చి పోలవరం ప్రాజెక్టుకి తీసుకొచ్చాడు. పులిచింతల ప్రాజెక్టు కూడా అలాగే తీసుకొచ్చి మినిమం టైంలో ప్రోగ్రామ్ ఫినిష్ చేశారు సార్. అది పులిచింతలు ఫినిష్ చేశారు, కానీ కొసమెరుపులో కొంత ముప్పు ప్రాంతాలకు ఇవ్వకుండా ఆగిపోయారు. అంతే తప్పితే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రాజశేఖర్ చేశాడండి, కాంగ్రెస్ వాళ్ళు చేశారు. పోలవరం కాలువలు తవ్వడం కానివ్వండి, మెయిన్ ప్రాజెక్టు యొక్క అనుమతులు తేవడం అన్నీ రాజశేఖర్ చేశాడండి. అందుమాత్రం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అటువంటి మీటింగ్లో ఈ లగడపాటి అరేంజ్ చేశాడు విజయవాడ మీటింగ్. ఎందుకు చెప్తున్నాంటే మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఎవరు రాజశేఖర్ పేరు తలవలేదండి. దాంతో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులు చాలామంది వైసీపీ వైపు మళ్ళీపోయారండి. ఎందుకంటే రాజశేఖర పేరు తలవలేదు, వీళ్ళు రాజశేఖర పేరు ప్రస్తావన తీసుకురాలేదు వీరని చెప్పి చాలామంది కాంగ్రెస్ అభిమానులు వైసీపీ వైపు వెళ్ళిపోయారు. అంతే జగన్ మీద అభిమానం తెలలేదండి. రాజశేఖర గారి అభిమానంతో రాజశేఖర గారి పేరు మీద పార్టీ పెట్టారు కనుక వైసీపీ పార్టీకి వెళ్ళిపోయారు. దానికి కారణం ఈ యొక్క లగడపాటి ముఖ్య కారణం అండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాశనం అవ్వడం కారణంలో లగడపాటి కూడా ముఖ్యుడే, కిరణ్ కుమారుడు కూడా ముఖ్యుడే. ఎందుకు సార్, చిరంజీవి గారు హైదరాబాదు మొత్తం అన్ని యూనిట్ టెరిటరీ చేయండి అని ఒక సోనియా గాంధీ గారికి మొరపెట్టాడు అందరి ముందు. దానికి ఈ మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరు సపోర్ట్ చేసినా అది యూనిట్ టెరిటరీ అయ్యేదండి. కానీ ఈ యొక్క రెడ్డి వర్గం కానీ చౌదరి వర్గం కానీ ఎంపీలు ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేయలేదని అదన ఆయన చాలా బాధపడ్డాడు. చిరంజీవి గారు అయ్యో హైదరాబాద్ యూనిటేటరీ చేస్తే బాగుండేది, మనకు ఆంధ్రాకి ఆదాయం లేకుండా పోతుందని చాలా బాధపడ్డాడు. ఆయన బాధను ఎవరు అర్థం చేసుకోలేదు వీళ్ళకంటే. ఆయనకేమో స్వయంగా ఆ తెలుగువారికి న్యాయం జరగాలని ఉద్దేశం అది. కానీ వీళ్ళందరికీ రాజకీయం, వీళ్ళు రాజకీయంగా వృద్ధి చెందాలని
ఇప్పుడు లగడపాటి గారికి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా ఈ యొక్క సర్వేలో ఏం చేసి ఎందుకు బతుకుతున్నాడు? రాజకీయంగా లబ్ధి పొందడానికి. అటు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ దగ్గర అయ్యాడు కనుక చంద్రబాబు ద్వారా కాంగ్రెస్ ద్వారా ఏదైనా కాంట్రాక్ట్లు పొందాలి, తన లాంకో ప్రాజెక్టు బాగా చేసుకోవాలి, ఇలా ఈ రాజకీయం డెవలప్ కావడం కోసమే ఈ యొక్క పెడుతున్నాడు. అంతేగాని ఎవరి మీద అభిమానం లేదు, ప్రజల మీద అసలు అభిమానం లేదండి. ప్రజలకు ఏమి చేయడు ఆయన, కేవలం లగడపాటి సర్వేలని బోగస్, ఎందుకు చల్లవో అని మనం రుజువు అయింది. కేసీఆర్ ఓడిపోతాడన్నాడు, మహాకూటమి గెలుస్తుంది అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు, మొత్తం జీరో, మొత్తం బిడిచికొట్టుకుపోయింది. అయినా కూడా సిగ్గు శరం లేదు. ఆ లగడపాటికి సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇంకొకటి లీకులు, తెలుగుదేశం గెలుస్తుంది, పవన్ కళ్యాణ్కి చిరంజీవి కన్నా తక్కువ తమ్ముడు కదా తక్కువ సీట్లు వస్తాయి, తమ్ముడైతే తక్కువ రావాలని ఉందా ఏమన్నా? అసలు పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం ఏంటి? పవన్ నీతి ఎక్కడ, నిజాయితీ ఎక్కడ, నిబద్ధత ఎక్కడ? ఆయన ప్రజలు ఎంత దూసుకెళ్ళాడు, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి వెళ్ళాడు, బీఎస్పీతో కలిసి వెళ్ళాడు, ఎంత ఓటు సంపాదించాడు. రేపు పొద్దు 23 తెలుస్తుంది నీ యొక్క ఏమంటుంది ఒక సన్నాసి సర్వే అనాలో. ఇంకెప్పుడు ఇట్లా లగడపాటి మారుకో, నీ సర్వేలు బోటకం. పూర్వం అయితే నువ్వు చేసినప్పుడు 2009 2004 అంటే ప్రజలు చెప్పేవాళ్ళు ఏ పార్టీకి ఓటేసాం, ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు అట్లా. ఎందుకంటే మీరంతా దొంగలు, బెదిరిస్తున్నారు. చూశారు కదా ఇప్పుడు చంద్రగిరిలో బైక్ పోలింగ్ ఎంత బెదిరిస్తున్నారో, అటు తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ. ఆ ఓటు వేసి హక్కు కూడా లేకుండా చేస్తున్నారు మీరు హరిజనులకి, గిరిజనులకి. అది చాలా తప్పది. అటువంటి వ్యక్తులు కూడా స్వయంగా ఓటు వేయాలి, ఓటు వేసి అధికారం ఇవ్వాలి. అది లేకుండా మీరు బెదిరించి ఆ ఓట్లు మీరు గుద్దుకుంటున్నారు. ఈవెన్ ఈవీఎంస్ వచ్చినా కూడా మీరు ఓట్లు మీరు రిగ్గింగ్ చేస్తున్నారంటే ఎంత హీనాతహీన స్థితిలో ఉందో, ఈ ఎలక్షన్ కమిషన్ ఎంత దరిద్రంగా చేస్తుందో, ఈ పోలీస్ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందో తెలుస్తుంది మనకి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే లగడపాటి గారి యొక్క ఈ చంద్రబాబు సపోర్టు చెప్పడం కోసం అంటే ఇదంతా ఆ చంద్రబాబు సపోర్ట్ అంతే. అంతేగాని నీచేత నీచంగా పోయేవాడు లగడపాటి, అతనికి ఒక నీతి లేదు, ఏమి లేదు. నేను రాజకీయాలు తప్పుకుంటాను, తప్పుకోవాలి. దొంగ దేశాలు చేయడం, దొంగ మాటలు మాట్లాడడం, దేశం చేస్తే ఐడాడు పారిపోవడం, ఇవన్నీ డ్రామాలు చేసి ఏదో సినిమాలో హడావుడిగా పెట్టుకోవాలి, తన పేరు సంపాదించుకోవాలి అని గొప్పగా చెప్పుకోవడం తప్పితే ఏమీ లేదండి. ఇటువంటి తప్పుడు వాళ్ళు అంటే నీతి లేని వాళ్ళు, నిబద్ధత లేని వాళ్ళు, నిజాయితీ లేని వాళ్ళు సర్వేలు చేస్తే అవి అట్లా ఉంటాయి. అవి ఇప్పుడు ఎవరు చెప్ప ఇటువంటిది ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు పిల్లలు ఎప్పుడు ఇంతకుముందు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పట్లేదు. అంత నిగూఢ నిబద్ధత ఉన్నారండి. అందరూ దయచేసి తెలుసుకోవాలి, మీరందరూ తెలుసుకొని మసలుకోండి. తెలుగు ప్రజలరా, జన సైనికులరా, ఈ ఎంత హైడ్రామా 23 తారీఖు వెయిట్ చేయండి. మన పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ నిబద్ధ తెలుస్తుంది, మన జన సైనికుల సత్తా తెలుస్తుంది, సిపిఐ సిపిఎం బీఎస్పీ యొక్క జనసేన యొక్క సర్వశక్తి అంటే కంబైండ్ కూటమి యొక్క శక్తి 23 తారీఖు తెలుస్తుంది. ఖచ్చితంగా మనం 40-50 సీట్లు గెలుస్తున్నాము. మనదే, మనమే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే నిర్ణయం. ఆయన ఎప్పుడు కూడా ప్రజల సేవ కోసం, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని మనందరం కట్టుబడి ఉందాం. కనుక ఈ లగడపాటి రాజీ అన్నీ ఉట్టి ఏముంటుందని పోషం అంటే ఎంత ఉట్టి ఏమీ లేదు. అతనికి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి, ఇవన్నీ చేసి చెందాలి అనే ఒక తాపత్రయం తప్పితే ఏమీ లేదండి. అవన్నీ నమ్మొద్దు దయచేసి. లగడపాటి ఒక థ్రాష్ అంతే, కొట్టేయండి అంతే. అతను రాజకీయంగా ఏ పార్టీ చేర్చుకోవట్లేదు. అతన్ని ఏదో రకంగా చేసి ఏదో రకంగా ఉండాలి. రాజకీయంగా లబ్ధి పొందాలి, ఒక కాంట్రాక్ట్ పొందాలి, ఒక ఏదైనా ఫ్యాక్టరీ తాలూకా ట్యాక్సీలు ఎగ్గొట్టాలంటే ఇటువంటి చేసుకుంటారండి. వీళ్ళు చేసే రాజకీయంగా ఎదగడం తప్పితే ఇది ఎందుకు పనికిరాలు? రాజకీయ ఎంతకంత మించి ఇచ్చారండి. జన సైనికులరా, మీ అందరికీ నమస్కారాలు. కొద్ది రోజులు, ఇంకెన్ని రోజులు లేదు, జస్ట్ 4 డేస్ వెయిట్ చేయండి. మందే విజయం, మనం ఖచ్చితంగా 40-50 సీట్లు సాధిస్తున్నాం. మనం మన పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం చేస్తే అదే ఆంధ్రదేశంలో నడబోతుంది. కనుక మీ అందరూ చేసి ఎంతోమంది కష్టపడ్డ కృషి చేశారు, మీ అందరికీ నా ధన్యవాదాలు. మీ కృషి
వేస్ట్ అవ్వదు, మీ కృషి ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు. రేపు పొద్దున 2019 ఎన్నికలు మీరు చేసిన కష్టపడిన కృషికి రేపు మేయర్ ఎన్నికల తారీఖు నెరవేరుతుంది. మీ కృషి తగ్గట్టు భగవంతుడి ఆశీర్వచనాలు మనకు ఉన్నాయి, ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ నడుచుకుంటారు. కనుక మీ అందరికీ ఇంకొకసారి నమస్కారం చేస్తూ ఇంకో వీడియో కలుసుకుందాం. ఈ లగడపాటి ఎన్ని పట్టించుకోమగండి, అతనికి పని లేక ఏదో రకం నేను ఉన్నానని అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఒక రాజకీయంగా లబ్ధి పొందాలని తాపత్రయం ఏమీ లేదు లగడపాటికని. గణించండి, దయచేసి మీ అందరికీ నమస్కారం. ఇంకొకసారి ఇంకో వీడియో కలుసుకుంటాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.